సరే అమ్మాయిలు సరిగ్గా బట్టలు వేసుకోవట్లేదు ఇదే చేసుకోవట్లేదు చేసుకోవట్లేదు అని రేప్ జరుగుతున్నాయి వాట్ డిడ్ ది సీ ఇన్ 4 ఇయర్ చైల్డ్ ఇప్పుడు పొలిటిషియన్స్ ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు వాట్ డు ది స్టిల్ వాంట్ మీకు ఇప్పుడు ఏం కావాలి ఏం జరిగితే బాగుంది హ్యాంగ్ చేయాలి అంటిల్ అన్లెస్ ఒక మనిషిలో భయం పుట్టేంత వరకు ఇది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది అంటే మన గవర్నమెంట్ మన పోలీస్ వాళ్ళు ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నంత వరకు ఇవి ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి నాకు భయం పుట్టి ఇది నేను చేస్తే నేను భయం పుడుతుంది నన్ను చంపేస్తారు అని భయం లేనంత వరకు ఇవి కంటిన్యూస్ ఇదే కాదు ఇంకొక హండ్రెడ్స్ కూడా అవుతూ ఉంటాయి నా చేతులతో ఎత్తుకుని చిన్న పిల్ల నేను ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు అసలు నేను ఏం మాట్లాడలేను స్టేట్ లో ఉన్నాను నిన్న విన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు వాళ్ళు వాడికి ఏం కనిపించింది ఆమె ఏమంటుంది 2 అవర్స్ లో వండి విడిపించేస్తది అంటన్నా అది ఏం మనిషి రాజేష్ గారు ఇప్పుడు జరిగినటువంటి సంఘటన వేరే పాపకి జరగకుండా ఉండాలంటే మీకు ఎవరైతే ఎప్పుడైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డ రజనీష్ కుమార్ ఏదో ఉన్నారు ఆయన ఏం చేయాలి వాడు అనుభవించాలండి అది ఎలాంటి అనుభవం అనేది నాకు తెలియదండి ఆ సజ్జనార్ సార్ చేసిన ఆ న్యాయం ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అదొక అమ్మాయికి జరిగిందండి అలానే జరగాలండి అదే జరగాలండి అదే కావాలండి నాకు ఇంకో పాప ఉందండి ఇంకో పాప అదే క్లాస్ అండి ఆ పాపని కూడా అసలు విక్టిమ్ అయితే నేను ఏం చేయాలండి నా కడుపు కోత ఎవరు తూరుస్తారండి సో మొత్తం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ పాప తండ్రి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు తర్వాత అనేక ప్రజా సంఘాలకు సంబంధించి చాలామంది కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది పోలీసులు అయితే పోలీస్ స్టేషన్ లాక్ చేసి ఉన్నది లోపలికి రావడానికి కూడా అనుమతించట్లేనటువంటి పరిస్థితి కనపడుతుంది సో వీళ్ళ యొక్క ఆవేదన మరి ఎప్పుడు తీరుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తానని చెప్పేసి సిఈపీ గారు వచ్చి చెప్పడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్న తర్వాత ఫర్దర్గా వీళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళ విషయంలో వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్.